ఇన్ అసోసియేషన్ విత్ శ్రీ జ్యోతి కాన్వెంట్ తెనాలి. ఫర్ డీటెయిల్స్ జస్ట్ లాగ్ ఆన్ jyothikonvent.com. అడ్మిషన్స్ ఓపెన్. హై వియర్స్, వెల్కమ్ టు కంప్యూటర్స్ అడ్డా. కంప్యూటర్స్ అడ్డా .com అనే వెబ్సైట్ని ఓపెన్ చేయడం ద్వారా మీరు ఏ టాపిక్ అయితే చూస్తున్నారో ఆ టాపిక్కి సంబంధించిన నోట్స్, ఫోటోషాప్కి సంబంధించిన షార్ట్ కట్ కీస్ కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇవ్వడం జరిగిందండి. చూడండి వియర్స్, నేను ప్రీవియస్ వీడియోలో ఏం చెప్పానండి, 3D క్యూబ్స్ గురించి చెప్పానండి. ఇప్పుడు మనం నేర్చుకున్న టాపిక్ ఏంటంటే ఈ ఫోటోషాప్లో టూల్ బార్లో ఒక 2 టూల్స్ గురించి మనం నేర్చుకోబోతున్నాం. అవేంటంటే క్రాప్ టూలు, పర్స్పెక్టివ్ క్రాప్ టూలు. ఈ 2 టూల్స్ ఏ విధంగా యూజ్ అవుతాయి అనేది మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. చూడండి వ్యూయర్స్, జనరల్గా మనం ఒక ఫొటోస్ మీద వర్క్ చేసేటప్పుడు ఆ ఫొటోస్ అనేవి మనకు కావాల్సిన మెజర్మెంట్లు, మనకు కావాల్సిన యాంగిల్స్లో ఉండవండి, వాటిని మన దారికి తెచ్చుకోవాలి. మీరు ఏ ఫోటో మీద అయితే వర్క్ చేస్తున్నారో ఆ ఫోటో మీకు కావాల్సిన మెజర్మెంట్లు లేనప్పుడు మీకు కావాల్సిన మెజర్మెంట్ ప్రకారంగా మార్చుకోవచ్చు. అంటే లెఫ్ట్ సైడ్న, రైట్ సైడ్న, ఎక్కడైనా సరే అన్నెసరీ పార్ట్స్ని కానివ్వండి, అన్నెసరీ పర్సన్స్ని రిమూవ్ చేసి మీకు కావాల్సిన ఫోటోని హైలైట్ చేసుకోవచ్చు. అలానే కొన్ని కొన్ని ఫొటోస్ అనుకోండి రైట్ సైడ్లో, లెఫ్ట్ సైడ్లో ఒక యాంగిల్లో ఉంటాయి, అలాంటి ఫొటోస్ని మనం ఫ్రంట్ ఫేస్లో అంటే ఫ్రంట్ సైడ్లో తెచ్చుకోవచ్చు. ఇలాంటి వర్క్స్ని మనం ఏ విధంగా చేయాలి అనేది మనం ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. ఓకే వ్యూయర్స్, చూడండి వ్యూయర్స్, నేను ముందుగానే ఒక ఫోటో తీసుకున్నానండి. ఇప్పుడు మనం నేర్చుకున్న టూల్ ఏంటంటే ఇదిగోండి క్రాప్ టూల్. దీన్ని మౌస్ పాయింటర్తో ఇలా ప్రెస్ చేయండి. దీని మీద రైట్ క్లిక్ ఇవ్వగానే మనకి ఇక్కడ 4 టూల్స్ ఉన్నాయండి. ఈ స్లైస్ టూలు, స్లైస్ సెలెక్ట్ టూలు ఇవన్నీ తర్వాత చెప్పుకుందామండి. ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ 2 టూల్స్, క్రాప్ టూలు, పర్స్పెక్టివ్ క్రాప్ టూలు. ఈ 2 టూల్స్ గురించి ఇప్పుడు మనం నేర్చుకుందాం. చూడండి వీటికి షార్ట్ కట్ ఏంటంటే సి. ఇప్పుడు నేను 3 టూల్ సెలక్షన్లో ఉంది. ఇప్పుడు మీరు కీబోర్డ్లో సి అన్నారు అనుకోండి, ఆటోమేటిక్గా క్రాప్ టూల్ సెలక్షన్ అయింది. మరి ఇప్పుడు నాకు సెకండ్ టూలు సెలక్షన్ అవ్వాలి, పర్స్పెక్టివ్ క్రాప్ టూల్ సెలక్షన్ అవ్వాలంటే మీరు కీబోర్డ్లో షిఫ్ట్ సి కొట్టండి. ఆటోమేటిక్గా చూసారుగా సెకండ్ టూల్ అనేది యాక్టివేషన్ అయింది. ఈ విధంగా మళ్ళీ అగైన్ షిఫ్ట్ సి అన్నారు అనుకోండి, థర్డ్ టూలు, ఫోర్త్ టూలు, అందులో ఉన్న టూల్స్ మొత్తం చేంజ్ అవుతూ ఉంటాయి. మళ్ళీ అగైన్ షిఫ్ట్ సి కొట్టండి, ఫస్ట్ టూల్ అనేది యాక్టివేషన్ అయింది. ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైతే క్రాప్ టూల్ యాక్టివేషన్ అయిందో మనకి కార్నర్స్లో మీరు గమనిస్తే ఇలా యారో మార్క్స్ లాగా వచ్చినాయి రాలేదా. ఇప్పుడు వీటిని యూజ్ చేసి మనం దీని సైజ్ అనేది ఈ విధంగా డిక్రీజ్ చేసుకోవచ్చు. అంటే అన్నెసరీ పార్ట్స్ని ఈ విధంగా ఇలా డ్రాగ్ చేసి ఇప్పుడు మీరు కీబోర్డ్లో ఎంటర్ ప్రెస్ చేశారనుకోండి, అవుట్ సైడ్ పార్ట్ మొత్తం అంటే బ్లాక్గా ఉన్న ఏరియా మొత్తం డిలీట్ అయిపోతుంది. అలా మీరేంది క్రాప్ టూల్ సెలక్షన్లో ఉన్నప్పుడు ఈ కార్నర్స్లోకి వెళ్ళి దీన్నైనా యూజ్ చేయొచ్చు, లేదా మీరు డైరెక్ట్గా ఈ విధంగా డ్రా చేయొచ్చు. అంటే ఏ పార్ట్ అయితే కావాలో ఈ విధంగా. అండ్ అగైన్ ఇలా వచ్చిన తర్వాత మీరు ఇలా 3 టూల్ తీసుకొని మీకు కావాల్సిన ఏరియా ఎక్కడైతే కావాలో ఎగ్జాక్ట్గా ఆ ప్లేస్ వాటికి ఈ విధంగా చూజ్ చేసుకొని మళ్ళీ కీబోర్డ్లో ఎంటర్ ప్రెస్ చేశారనుకోండి, కట్ అయిపోతుంది. అంటే అవుట్ సైడ్ ఏరియా మొత్తం డిలీట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు నేను నెక్స్ట్ ఇమేజ్కి వస్తున్నాను. ఇప్పుడు ఈ ఇమేజ్, ఇప్పుడు మనం ఏంటంటే ప్రీవియస్ ఇమేజ్ ఎలా చేసామంటే ఏదో నార్మల్గా తీసుకొని కట్ చేసాం, ఒక మెజర్మెంటు లేదు, ఏమీ లేదు, అవునా కదా. కానీ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కటింగ్ చేసేటప్పుడు పర్టికులర్గా మెజర్మెంట్స్ అనేది ఫాలో అవుతారు. ఎలా అంటే ఇప్పుడు మనల్ని తీసేటప్పుడు ఫోటో దాదాపు మొత్తం కవర్ అయ్యిద్దండి, కానీ మనకి ఫోటో ఇచ్చేటప్పుడు మాత్రం కరెక్ట్గా హాఫ్ సైడే, అంటే దాదాపు చాలా కటింగ్ చేసేస్తాడు. ఎలా అంటే ఈ క్రాప్ టూల్తోనే. కానీ అలా క్రాప్ చేసేటప్పుడు, కటింగ్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా మెజర్మెంట్ ఫాలో అవుతాడు. మరి ఆ మెజర్మెంట్ అనేది ఎప్పుడు ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి అంటే చూడండి, క్రాప్ టూల్ ఎప్పుడైతే సెలక్షన్ చేస్తారో ప్రతి టూల్కి లింక్ ఆప్షన్ బారే కదా, ఆ ఆప్షన్ బార్లో ఇక్కడ మీకు డిస్ప్లే అవుతున్నాయి బాక్సెస్. అంటే ఫస్ట్ ఇక్కడ విడ్త్ ఇవ్వాలి, అండ్ సెకండ్ బాక్స్లో హైట్, అండ్ దెన్ నెక్స్ట్ రెజల్యూషన్ ఇక్కడ ఇవ్వాలి. ఇన్ కేస్ ఇక్కడ ఏదైనా మెజర్మెంట్స్ ఉన్నాయనుకోండి ఇక్కడ క్లియర్ అనే ఆప్షన్ కొట్టండి, క్లియర్ అయిపోతాయి, అంటే ఎంటీగా వస్తుంది. ఇప్పుడు మీరేం చేస్తారంటే మనకి పాస్పోర్ట్ సైజ్ మెజర్మెంట్ ఎంత అంటే ఇప్పుడే చెప్తున్నాను, విడ్త్ వచ్చి 1.5 ఇంచెస్, అలానే హైట్ వచ్చి 2 ఇంచెస్. చూడండి మీరు ఎప్పుడైతే వస్తున్నారో ఆటోమేటిక్గా బాక్స్ అనేది క్రియేట్ అయిపోయింది, అండ్ రెజల్యూషన్ వచ్చి 200. ఈ విధంగా ఇచ్చి మీకు ఏ ఏరియా అయితే కావాలో ఎగ్జాక్ట్గా ఇలా ఇచ్చేసి ఇప్పుడు మీరు కీబోర్డ్లో ఎంటర్ ప్రెస్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా క్రాప్ అయిపోయింది. ఓకేనండి, అంటే ఒక పర్ఫెక్ట్ మెజర్మెంట్ ప్రకారం కట్ చేయాలంటే ఇలా, లేదా డైరెక్ట్గా మీరేదో ఇక్కడ క్లియర్ కొట్టేశారు మెజర్మెంట్స్ మొత్తం పోయినాయి, మీరేదో జనరల్గా ట్రాక్ చేసి కీబోర్డ్లో ఎంటర్ అంటే ఈ విధంగా డిలీట్ అయింది. ఓకేనండి, అలా మన ఇష్ట ప్రకారంగా మెజర్మెంట్స్ ఇవ్వచ్చు, వాడు కొన్ని కొన్ని మెజర్మెంట్స్ ఇస్తాడండి. చూడండి
నేను ఇక్కడ ఇంకో ఇమేజ్ తీసుకున్నాను. ఇదే ఇక్కడ ఒక యారో మార్క్స్ ఉన్నాయి కదా, దీన్ని ప్రెస్ చేయండి. ఇది చూడండి, రేషియో ప్రకారంగా చూసుకోవచ్చు ఎగ్జాక్ట్ మెజర్మెంట్, అంటే 4:5, 8.5:11, అండ్ మనకి మెజర్మెంట్స్ అంటే రెజల్యూషన్ కూడా ఇచ్చాడు, 300 ఈ విధంగా. అంటే వీటి ప్రకారంగా, అంటే ఇప్పుడు దీన్ని ప్రెస్ చేసామనుకోండి, దాని ప్రకారంగా ఇది కటింగ్ జరిగింది చూడండి, ఇలా చూసుకోవచ్చు. ఓకేనండి. అండ్ మీరు ఎప్పుడైతే ఇలా చూజ్ చేసుకున్నారో ఆటోమేటిక్ ఇక్కడ విడ్త్ హైట్ రెజల్యూషన్ వచ్చింది. అండ్ దీనిలో కూడా మీరు మాడిఫై చేయొచ్చు. నాకు రెజల్యూషన్ 300 అవసరం లేదు, నాకు 200 చాలనుకుంటే ఇక్కడ 3 తీసేసి 2 ఇవ్వండి, దాని ప్రకారంగానే కీబోర్డ్లో ఎంటర్ కొట్టండి, ఆటోమేటిక్గా కటింగ్ అయిపోతుంది, అంటే క్రాపింగ్ జరిగిపోతుంది, అంటే అవుట్ సైడ్ ఏరియా మొత్తం డిలీట్ అయిపోతుంది. ఈ మెజర్మెంట్స్ అవసరం లేదు, మీ ఇష్ట ప్రకారం ఇవ్వాలంటే ఇక్కడ క్లియర్ అనే ఆప్షన్ కొట్టి మీ ఇష్ట ప్రకారంగానే ఇచ్చేసుకోండి. అంటే పిక్సెల్స్ అయితే పిక్సెల్స్, ఇంచెస్ అయితే ఇంచెస్, పర్ఫెక్ట్గా టైప్ చేయండి. ఓకేనా. అలానే నెక్స్ట్ ఇమేజ్ చూడండి. ఇప్పుడు ఈ ఇమేజ్ ఉంది, నేను పర్టికులర్గా ఈ బిల్డింగ్ ఉంది చూసారు కదా, ఇది టవర్ ఆఫ్ పైసా అంటారు, దీన్ని ఎగ్జాక్ట్గా క్రాప్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు నేను క్రాప్ టూల్ తీసుకున్నాను, ఓకే బాగానే ఉంది, ఇలా ప్లేస్ చేశాను, ఇలా మూవ్ చేశాను. ఓకే, కానీ ఇది ఎలా ఉందంటే ఒక సైడ్కే ఉన్నట్టు ఉంది, కానీ నాకు ఎలా కావాలంటే స్ట్రైట్కి కావాలి. ఓకేనండి. అప్పుడు మీరేం చేయొచ్చు అంటే ఈ అవుట్ సైడ్ రాగానే మీకు ఇక్కడ రొటేట్ టూల్ వచ్చిందా లేదా, ఈ విధంగా రొటేట్ చేసుకోవచ్చు. ఇదిగో చూడండి, ఈ విధంగా ఇలా రొటేట్ చేసి ఓకే పర్ఫెక్ట్ అని అనుకుంటే, ఇప్పుడు మీరు కీబోర్డ్లో ఎంటర్ కొట్టారనుకోండి, ఆటోమేటిక్ ఇలా కటింగ్ జరిగింది. అంటే ఉన్న ఇమేజ్ని మాడిఫై చేయకుండా డైరెక్ట్గా క్రాప్ చేయొచ్చు, ఒక యాంగిల్లో ఉన్న ఫోటోను కూడా మీరు రొటేట్ చేస్తూ ఈ విధంగా క్రాప్ చేసుకోవచ్చు. ఇప్పటిదాకా మనం ఇమేజెస్ మొత్తం ఓన్లీ క్రాప్ టూల్ని యూజ్ చేసే చేసామండి. ఇప్పుడు నెక్స్ట్ ఇమేజెస్ మొత్తం మనం పర్స్పెక్టివ్ క్రాప్ టూల్ని యూజ్ చేసి చేద్దాం. మరి పర్స్పెక్టివ్ క్రాప్ టూల్ అది ఎలాంటి ఇమేజెస్కి వర్కౌట్ అయ్యింది అంటే చూడండి, ఇక్కడ కొన్ని ఇమేజెస్ ఉన్నాయి. ఇక్కడ స్టార్టింగ్ ఇమేజ్ తీసుకుంటే ఇది జనరల్గానే కటింగ్ చేయొచ్చు, ఏది మనం కామన్గా ఇలా డైరెక్ట్గా తీసేసుకోవచ్చు, ఎంటర్ అంటే ఆటోమేటిక్గా కటింగ్ అయ్యింది, ఇది మనకు తెలిసిందే. ఇప్పుడు నేను మళ్ళీ కంట్రోల్ జెడ్ అన్నాను, బ్యాక్ వచ్చేసింది. కానీ ఇక్కడ మనకి రైట్ సైడ్లో 3 ఫొటోస్ ఉన్నాయి, అవి ఎలా ఉన్నాయి అంటే ఒక యాంగిల్లో ఉన్నాయి, వాటిని మన సైడ్కి తెచ్చుకోవాలి. ఇప్పుడు మీరు డైరెక్ట్గా క్రాప్ టూల్ తీసుకొని ఇలా అన్నారు, ఓకే బాగానే ఉంది, కొంచెం ఇలా ప్లేస్ చేశారు, దీన్ని కొంచెం సైజ్ పెంచారు, ఓకే. ఇప్పుడు ఎంటర్ అన్నారు అనుకోండి, ఈ విధంగా ఉంటుంది. కానీ అలా రాకూడదండి, నాకు ఇమేజ్ అనేది ఒక సైడ్ కంటే ఎగ్జాక్ట్గా ఫ్రంట్ ఫేస్కి వచ్చేసేయాలి. ఓకే, నేను బ్యాక్ వెళ్తున్నాను మళ్ళీ. అప్పుడు మనం ఏ టూల్ తీసుకుందాం అంటే పర్స్పెక్టివ్ క్రాప్ టూల్. ఈ టూల్ తీసుకొని ఎగ్జాక్ట్గా ఇమేజెస్ టాప్ లెఫ్ట్ రైట్ కార్నర్లో సెట్ చేయండి. ఫస్ట్ టాప్ లెఫ్ట్, టాప్ రైట్, బాటమ్ రైట్ అండ్ బాటమ్ లెఫ్ట్, అంటే ఏ సైడ్ నుంచైనా మీరు తీసుకోవచ్చు, మీరు తీసుకునే యాంగిల్ని బట్టి ఉండిద్ది. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు కీబోర్డ్లో ఎంటర్ అన్నారు అనుకోండి, అది ఫ్రంట్ సైడ్కి కన్వర్ట్ అయిపోయింది. ఓకేనా. చూడండి ఇంకో ఇమేజ్ చూపిస్తాను నేను, ఇదిగోండి హార్స్ పెయింటింగ్ ఉంది కదా, ఎగ్జాక్ట్గా ఇలా తీసుకున్నాను అండ్ ఈ ప్లేస్లో అండ్ ఈ కార్నర్లో తీసుకొని అండ్ లాస్ట్లో. ఇప్పుడు అగైన్ ఎంటర్ అన్నారు అనుకోండి, ఆటోమేటిక్గా అంటే మన సైడ్కి వచ్చేసింది, అంటే ఎగ్జాక్ట్గా ఫ్రంట్ ఫేస్కి వచ్చేసింది. ఈ విధంగా చేయొచ్చు. మనం ఇలా కటింగ్ చేసేటప్పుడు కూడా మనం ఏంటంటే, నేను మళ్ళీ బ్యాక్కి వెళ్ళాను, ఒక మెజర్మెంట్ ప్రకారంగా కూడా కటింగ్ చేయొచ్చు, ఏమి లేదు. దీనికి కూడా ఆప్షన్ బార్లో విడ్త్ హైట్ రెజల్యూషన్స్ ఉంటాయండి. నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే విడ్త్ ఎగ్జాక్ట్గా నాకు విడ్త్ వచ్చి 2 ఇంచెస్ కావాలని, హైట్ వచ్చి 3.5 ఇంచెస్ అండ్ రెజల్యూషన్ వచ్చి 200. మీరు ఇప్పుడు కామన్గా డైరెక్ట్గా కటింగ్ చేశారనుకోండి, దాని రెజల్యూషన్ కానివ్వండి ఏదైనా దాని ఇష్ట ప్రకారంగానే వస్తాయి. కానీ ఇప్పుడు పర్ఫెక్ట్గా మనం మెన్షన్ చేస్తున్నాం రెజల్యూషన్ 200 కావాలి అని. ఓకేనా. అలా ఆప్షన్ బార్లో మెన్షన్ చేసి ఇప్పుడు మీరు ఇలా ప్లేస్ చేయండి పాయింట్స్ అనేది, ప్లేస్ చేసి ఎంటర్ కొట్టారనుకోండి, అదిగో చూడండి ఇందాక క్రాపింగ్తో పోలిస్తే దీని సైజ్ అనేది కొంచెం ఎక్కువ వచ్చింది, అంటే రెజల్యూషన్ అనేది పెంచాం. ఓకేనా. అలా ఇలాంటి ఫొటోసే కాదండి, ఈ వెడ్డింగ్ ఫొటోస్లో గ్రూప్ ఫొటోస్ దిగినప్పుడు పర్టికులర్గా ఒక పర్సన్ను కూడా ఈ విధంగా క్రాప్ చేసి రిమైనింగ్ పర్సన్ని డిలీట్ చేస్తూ ఉంటారు. అంటే ఒక జాబ్ పరంగా చెప్పాలంటే అలాంటి వర్క్స్ కూడా చేస్తూ ఉంటారు. ఓకేనండి. అంటే ఒక సైడ్కి ఉండే ఫొటోస్ని కూడా ఈ విధంగా కట్ చేస్తూ ఉంటారు. కానీ న్యూ వర్షన్స్లో ఈ పర్స్పెక్టివ్ క్రాప్ టూల్ అనేది ఉందండి, ఈ ఫొటోషాప్ CS2, CS3 ఇలాంటి వర్షన్స్లో అయితే ఈ పర్స్పెక్టివ్ క్రాప్ టూల్ అనేది లేదండి, ఓన్లీ క్రాప్ టూల్ ఒకటే ఉంది. ఓకే వియస్,
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.